welcome to our business ideas in Telugu channel. Friends, ivalla meeku oka latest business gurinchi cheppabothunnanu. Ee business enti anedi telusukoboye mundara meeku investment gurinchi cheppabothunnanu. Ee business ni minimum vachesi 50,000 nunchi 30 lakhs varaku investment anedi pettavochu anamata. Profits manaki per month vachesi 50,000 nunchi 1 lakhs varaku vastayi. Aa business enti anedi telusukoboye mundara mottamodataga maa channel ni meeru ippude ganaka visit chesunte tappakunda subscribe button meeda click cheyandi, alage bell button symbol meeda press cheyandi. Ee video ni last varaku స్కిప్ చేయకుండా చూడండి. అలాగా చూస్తేనే మీకు ఈ బిజినెస్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, సో బిజినెస్ ఏంటనేది తెలుసుకుందామా? లెట్స్ వాచ్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ ఏంటి అంటే కనుక స్పెట్స్ బిజినెస్ అనమాట. స్పెట్స్ స్కెల్లింగ్ బిజినెస్ అంటే ఆప్టికల్స్ బిజినెస్ అంటారు. ఈ బిజినెస్ ఎట్లా చేయాలి ఏంటి అనేది మనం తెలుసుకుందాము. మొట్టమొదటిగా ఈ బిజినెస్ కి కావాల్సింది ఓ షాప్ అనమాట. ఈ షాప్ అప్రాక్సిమేట్ గా 500 SFT నుంచి 1500 SFT వరకు కనుక ఉంటే బాగా బెనిఫిట్ గా ఉంటుంది. దీనికి అవసరమైనటువంటి స్పేషియస్ కావాలి, అలాగే ఇది మంచి లొకేషన్ లో ఉండాలి. ఏదైనా పెద్ద ఐ హాస్పిటల్ దగ్గర కానీ లేకపోతే హాస్పిటల్స్ ఎక్కువగా ఉన్న ఏరియాలో కానీ ఉంటే కనుక ఈ బిజినెస్ అనేది బాగా జరుగుతుంది అనమాట. మొట్టమొదటిగా ఈ బిజినెస్ కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది, మొట్టమొదటిగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే కనుక షోరూమ్ ఉండాలని చెప్పాను. ఈ షోరూము మొత్తం సెటప్ కి మనకి అప్రాక్సిమేట్లీగా ఒక 25 లాక్స్ వరకు అవుతుంది అనమాట. మొత్తం షోరూమ్ సెటప్ కి ఒక 25 లాక్స్ రూపీస్ అనేది అవుతుంది. అంటే నేను చెప్పేది టోటల్ గా ఇన్నర్ సైడ్ ఉన్నటువంటి ఫర్నిచర్ అయితే ఏంటి, షోకేసులు అయితే ఏంటి, స్టాక్ అయితే ఏంటి, ఫ్యాన్స్, ఏసీ ఫిట్టింగ్, మిషనరీస్, కస్టమర్ వచ్చినప్పుడు కూర్చోవడానికి ఉన్నటువంటి చైర్స్, ఆల్మోస్ట్ ఆల్ మిర్రర్స్, తర్వాత అన్ని కలిపి మనకి అప్రాక్సిమేట్లీగా ఒక 25 లాక్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది. సో ఈ బిజినెస్ కి కావాల్సిన మిషనరీస్ ఏంటి, అసలు ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది అనేది చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సింది వచ్చేసి మిషనరీస్ విషయానికి వస్తే మనకి కావాల్సిన మిషన్ వచ్చేసి మొదటిది కటింగ్ మిషన్ అనమాట. ఇది వచ్చేసి 6,500 రూపీస్ అనేది మిషన్ అవుతుంది. అలాగే గ్రైండింగ్ మోటార్ కావాల్సి వస్తుంది, ఇది వచ్చేసి 8,500 రూపీస్ అవుతుంది. తర్వాత గ్రీవ్ మిషన్ అంటారు, ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీగా 7,500 రూపీస్ అవుతుంది. అలాగే పాలిష్ మిషను, ఇది వచ్చేసి 25,000 రూపీస్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఏఆర్ మిషన్ అంటారు, ఇది వచ్చేసి 3,50,000 రూపీస్ అనేది అవుతుంది. ఏఆర్ మిషన్ వచ్చేసి ఏంటంటే కనుక కస్టమర్కి సంబంధించిన ఐస్ చెక్ చేయడానికి ఉపయోగపడేటువంటి మిషన్ అనమాట. అంటే సైట్ ఎలా ఉంది, ఎటువంటి స్పెక్ట్స్ అనేది ఇవ్వాలి అనేది ఈ మిషన్లో మనకి తెలుస్తుంది అనమాట. మెటీరియల్స్ ఏమిటేంటివి అంటే కనుక ఫ్రేమ్ గ్లాసెస్, ఫస్ట్ ఫ్రేమ్స్ అనేది చూద్దాము. ఈ ఫ్రేమ్స్లో 4 టైప్స్ ఉంటాయి. ఇందులో 4 టైప్స్ ఆఫ్ గ్లాసెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫ్రేమ్ గ్లాస్, రెండవది వచ్చేసి ఫ్రేమ్లెస్ గ్లాసెస్, అలాగే షెల్ ఫ్రేమ్స్ అంటారు, నెక్స్ట్ వచ్చేసి సుప్రా ఫ్రేమ్స్ అంటారు. ఈ 4 టైప్స్ ఆఫ్ ఫ్రేమ్స్ అనేది మనకి కావాల్సి వస్తాయి. అంటే కస్టమర్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఫ్రేమ్స్ సెలెక్ట్ చేస్తారు కదా, ఆ ఫ్రేమ్స్ టైప్స్ మోడల్స్ నేను ఇప్పుడు చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రేమ్స్ లోపల ఫిట్టింగ్ చేసేటటువంటి గ్లాసెస్ అనమాట. ఈ గ్లాసెస్ మోడల్స్ వచ్చేసి హార్డ్ కోట్ లెన్స్ అంటారనమాట, అలాగే ఏఆర్సి లెన్స్, తర్వాత బ్లూ రే గ్లాసెస్, అలాగే యువి గ్లాసెస్, ఫైర్ యువి గ్లాసెస్, ప్రివెన్షియా గ్లాసెస్ అనమాట. ఇలాగా గ్లాసెస్ మోడల్స్ అనేటివి ఉంటాయి. అంటే మనకి ఫస్ట్ ఫ్రేమ్స్ కావాలి, ఈ ఫ్రేమ్స్ లోపల ఫిట్టింగ్ చేసేటటువంటి గ్లాసెస్ కావాలి అనమాట. ఈ రెండు రిక్వైర్మెంట్స్ ఉంటే కనుక నేను ఇందాక చెప్పినటువంటి కటింగ్ మిషన్ లో గ్లాస్ ని కటింగ్ అనేది చేస్తారు. అక్కడ తర్వాత నుంచి గ్రైండింగ్ మోటార్ లో వచ్చేసేసి ఆ గ్లాస్ ని షేప్ చేస్తారనమాట. షేప్ చేయడం వల్ల ఏంటంటే షైనింగ్ అనేది పెరుగుతుంది. గ్లాస్ అనేది మోడల్ అనేది నీట్ గా ఫ్రేమ్ లో ఫిట్ అయ్యేటట్టుగా ఇక్కడే గ్రైండింగ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి గ్రూ మిషన్ అంటారనమాట. ఈ గ్రూ మిషన్ ఏం చేస్తుందంటే ఆ గ్లాస్ కి మధ్యలో ఒక లైన్ టైప్ లో వేస్తుంది అనమాట. అంటే కొన్ని గ్లాస్ ఫ్రేమ్ కి సెట్ చేసేటప్పుడు ఒక వైర్ టైప్ లో ఫిట్ అవుతుంది కదా, ఆ గ్లాస్ ఫిట్టింగ్ కి ఇక్కడ గ్రీవ్ మిషన్ లో సెట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పాలిషింగ్ మిషన్ లో నీట్ గా పాలిష్ చేస్తారనమాట గ్లాస్ అనేది షైనింగ్ రావడానికి. ఇవి మొత్తం అయిన తర్వాత మనకి అవుట్పుట్ మనం వేసి పెట్టుకుంటే స్పెట్స్ అనేది రెడీ అవుతాయి అనమాట. ఇలాగా గ్లాసెస్ అనేది రెడీ అవుతాయి, అంటే స్పెట్స్ అనేది మనం పెట్టుకోవడానికి రెడీ అవుతాయి అనమాట.
తర్వాత కస్టమర్కి డెలివరీ ఇవ్వడానికి బాక్సెస్ అవసరం అవుతాయి అన్నమాట. ఈ బాక్సెస్లో స్పెట్స్ అనేది పెట్టిస్తారు కాబట్టి ఆ బాక్సెస్తో పాటు స్మూత్ క్లాత్ ఒకటి ఇస్తారు, అది కూడా కావాల్సి వస్తుంది. ఇవన్నీ కలుపుకొని మనకి 24 lakhs అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది అవుతుంది అన్నమాట. ఇందాక మిషనరీ ఎంతెంత కాస్ట్ అవుతుంది అనేది ఓవరాల్గా చెప్పాను. తర్వాత వచ్చేసి గ్లాసెస్ ఫ్రేమ్స్కి అప్రాక్సిమేట్లీగా మనము 1 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. ఇలాగా మనము బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. మిషనరీస్ కావాలన్నా కానీ లేకపోతే గ్లాసెస్ ఫ్రేమ్ కావాలన్నా కానీ ఓవరాల్గా ఆప్టికల్ బిజినెస్కి సంబంధించినటువంటి మీకు ఎటువంటి మెటీరియల్ కావాలన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇచ్చింది. మిషనరీస్ అయితే ఏంటి, వాటికి సంబంధించిన ఫ్రేమ్స్ అయితే ఏంటి, గ్లాసెస్ అయితే ఏంటి, మొత్తం ఓవరాల్గా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి మీరు కాల్ చేస్తే ఎనీ టైం ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. తర్వాత గ్లాసెస్లో మీకు మోడల్స్ అనేది చెప్పాను ఇందాక ఏమేమి మోడల్స్ ఉంటాయి అనేది. 2 gray గ్లాసెస్ ప్రైజెస్ స్టార్టింగ్ వచ్చేసి 550 rupees నుంచి స్టార్ట్ అవుతాయి. మ్యాక్సిమం ప్రైజ్ వచ్చేసి 21,000 వరకు ఈ గ్లాసెస్ అనేది ఉంటాయన్నమాట. అలాగే కొన్ని రేబాన్ స్పెక్స్ ఉంటాయి, అవి 5,000 వరకు కాస్ట్ అనేది ఉంటాయి. ఇలాగా ఇవన్నీ కూడా స్పెక్స్ బిజినెస్ అంటే ఆప్టికల్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఓవరాల్గా మీకు 25 lakhs వరకు అవుతుంది అనమాట. అంటే స్టాక్తో కలిపి ఓవరాల్గా 25 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది అవుతుంది అనమాట. ఈ స్పెక్స్ కస్టమర్కి సేల్ చేసే ప్రైస్ వచ్చేసి మినిమం వచ్చేసి 100 rupees నుంచి 50,000 rupees వరకు స్పెక్స్ అనేది ఉంటాయన్నమాట. ఆప్టికల్స్ అనేటివి ఉంటాయి. వీటిని కస్టమర్కి రిక్వైర్ని బట్టి ఆ ఫ్రేమ్ అయితే ఏంటి, దాంట్లో ఫిట్ చేసే గ్లాస్ అయితే ఏంటి, ఈ మోడల్స్ని బట్టి కాస్ట్ అనేది నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ప్రైజెస్ అనేది వేరియేషన్ ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్కి డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్ అనేది ఉంటుంది. కాకపోతే ఈ ఆప్టికల్స్లో పెద్ద డిఫరెన్స్ అనేది ఉండదు. ఇంకో విషయం ఏంటంటే రేబాన్ కంపెనీ స్పెక్స్ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి. ఈ స్పెక్స్ కూడా అప్రాక్సిమేట్లీగా 5,000 వరకు ప్రైస్ అనేది ఉంటాయి. సో మీరు ఎవరైనా కానీ హోల్సేల్గా పర్చేస్ చేసుకోవాలి, షాప్ పెట్టాలి అని అనుకుంటే కనుక ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కన్నా మీరు కాల్ చేస్తే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అలాగే మిషనరీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీకు షాప్ స్టార్ట్ చేసుకోవడానికి అవసరమైనటువంటి రా మెటీరియల్ ఏదైతే ఉందో కూడా అదే ఓవరాల్గా వీళ్ళే సప్లై చేస్తారు. మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఎనీ టైం అనేది. ఇంకో విషయం ఏంటంటే ఈ స్పెక్స్కి సంబంధించిన బిజినెస్ కావాలంటే డైరెక్ట్గా మీరు విజిట్ చేసి ఎట్లా తయారవుతుంది అనేది ఒకసారి ట్రైన్ అప్ అవుతే కనుక మీకు ఓవరాల్గా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. మీరు ఎప్పుడైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటారో, రా మెటీరియల్ అయితే ఏంటి, మిషనరీస్ పర్చేస్ చేసుకోవాలని అనుకుంటారో, అడ్వాన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక అడ్వాన్స్ అనేది పే చేసిన తర్వాత ఓవరాల్గా మీకు ట్రైనింగ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అంటే స్పెక్స్ ఏ విధంగా తయారవుతాయి అనేది ఓవరాల్గా చూపించి మీ దగ్గర కొన్ని స్పెక్స్ అనేది తయారు చేయించిన తర్వాత మీకు స్టాక్ అనేది ఇస్తారు. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. స్టాక్ పరంగా అయితే ఏంటి, మిషనరీస్ పరంగా అయితే ఏంటి, రా మెటీరియల్ పరంగా అయితే ఏంటి, ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్ దిస్ షాప్ ఓనర్స్. సో మీరు ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, సో ఈ బిజినెస్కి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్కి మీరు ఎప్పుడు కాంటాక్ట్ అయినా కానీ ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఆ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఇంకో విషయం ఏంటంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కనుక కావాల్సిన లైసెన్సెస్, ఈ బిజినెస్ కావాల్సిన లైసెన్సులు 1 వచ్చేసి ట్రేడ్ లైసెన్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. 2 వచ్చేసి లేబర్ డిపార్ట్మెంట్లో సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఈ రెండు ఉంటేనే మీరు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇది అప్రాక్సిమేట్లీగా మీకు 5,000 to 10,000 అవుతుంది. దీనికి ఏం పెద్ద అమౌంట్ కూడా ఏమీ అవ్వదు. GST ఫైల్ చేస్తే ఇంకా బెటర్గా. సో స్టాక్ అనేది మీకు 150 rupees నుంచి 5,000, 20,000, 30,000 వరకు మీకు సేల్ అనేది చేసుకోవచ్చు. ఆప్టికల్స్ని దీనికి సంబంధించిన రా మెటీరియల్స్ మొత్తం దొరుకుతాయి. సో మీకు ప్రాఫిట్ విషయానికి వస్తే ఎంత వస్తుంది అనే క్వశ్చన్ ఒకటి ఉంటుంది. ఈ బిజినెస్ చేసుకునే వాళ్ళకి అప్రాక్సిమేట్లీగా మినిమం 80 పరిస్థితుల్లో కూడా 40% అనేది ఖచ్చితంగా ఉంటుంది. కొన్నిటి మీద ఏంటంటే 60% కూడా ప్రాఫిట్ అనేది వస్తుంది అన్నమాట. అంటే మనం ఒక 1 lakh rupees ఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తే మనకి స్టాక్ మీద 40,000 అనేది మినిమం మన ప్రాఫిట్ అనేది ఉంటుంది అన్నమాట. అలాగే మనం 10 lakhs కనుక ఇన్వెస్ట్ చేస్తే 4 lakhs ఇన్కమ్ అనేది మనకి ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. ఎవ్రీ ఇయర్ మనము మంత్లీ కనుక మనము ఒక 1 lakh rupees అనేది స్టాక్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి స్పెక్స్ అనేది సేల్ కనుక చేయగలిగితే మనకి అప్రాక్సిమేట్లీగా 40,000 rupees అనేది ఇన్కమ్ ఉంటుంది అన్నమాట.
ఆప్టికల్స్ మీద మనకి ఇలాగా 40% నుంచి 60% మీద మనకి ప్రాఫిట్ అనేది ఉంటుంది అన్నమాట. కాకపోతే మీరు ఓపికగా స్పెట్స్ అనేది మంచి క్వాలిటీతో ఇవ్వగలిగితే లాంగ్ రన్లో బిజినెస్ అనేది బాగా ఉంటుంది అన్నమాట. కాకపోతే ఇది మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి అనే విషయానికి వస్తే, దగ్గరలో ఉన్నటువంటి ఐ హాస్పిటల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని, దగ్గరలో ఉన్నటువంటి ఐ హాస్పిటల్స్ ఎవరైతే ఉన్నారో డాక్టర్స్ని మనం అప్రోచ్ అవ్వాలి. వాళ్ళతో మాట్లాడేసి సార్ ఇట్లాగా షాప్ అనేది ఓపెన్ చేసినారు, మీరు ప్రిస్క్రిప్షన్లో మాది సజెస్ట్ చేస్తే బాగుంటుందని కనుక చెప్తే, రెగ్యులర్గా కనుక డాక్టర్ ద్వారా కనుక మనకి బిజినెస్ వస్తే కనుక బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలాగే నార్మల్ గ్లాసెస్కి కూడా ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది. సో మీరు డాక్టర్స్నే కాకుండా నార్మల్ బిజినెస్ కూడా, అంటే నార్మల్ కస్టమర్ కూడా మీరు సేల్ అనేది చేయవచ్చు. సో ఈ బిజినెస్కి సంబంధించిన ఇంకా ఏమైనా ఇతర వివరాలు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి. ఇది షోరూమ్ అన్నమాట. ఓవరాల్గా మీకు సంబంధించిన ఆప్టికల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం డిస్ప్లేలో ఉన్నాయి. అలాగే మీకు ఇందాక ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి అనేది మీకు టోటల్గా ఓవరాల్గా మిషనరీస్ రిక్వైర్మెంట్ అన్నీ కూడా చూపించాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.
Bye.